అసెంబ్లీ ప్రాంగణంలోకి టీడీపీ కార్యకర్తలు ఎలా వస్తారని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. మార్షల్స్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకోవడంపై అధికార టీడీపీ సభ్యుల మధ్య శుక్రవారం అసెంబ్లీలో తీవ్ర మాటల యుద్ధం నడిచింది. జగన్ జైలుకెళ్లినా కడిగిన ముత్యమంతా బయటకు వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబులా తాము చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదని, కేసీఆర్ కు అడ్డంగా దొరికిపోయి బాబు పారిపోయారని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ యొక్క పథకాలు అమలు చేస్తున్న తీరు చూసి ఆ సేతు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వైఎస్ జగన్ గారికి నీరాజనం పడుతున్న తీరు చూసి భారతదేశం మొత్తం కూడా ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే జగన్ గారిలా ఉండాలా అని భావించే పరిస్థితుల్లో అక్కసుతో ఓర్వలేని తనవుతో అడ్డగోలుగా రోజు ఆరోపణలు సాగిస్తూ రోజుకో డ్రామా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు సార్. నేనేమంటానంటే సార్, మీరు ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా గౌరవం ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే వారి విషయ పరిజ్ఞానం చూసి కాదు, వారి పరిపాలన చూసి కాదు, ఈ రాష్ట్ర శాసనసభలో నాకు తెలిసినంత వరకు అందరికంటే వారు సీనియర్. మాలాంటి రెండు సార్లు మూడు సార్లు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు కాస్త అటు ఇటు అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఈ రాష్ట్ర చరిత్రలో అత్యంత సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని చెప్తున్నానంటే సార్, నాకు తెలిసి 78 నుంచి ఇప్పుడు దాకా సభలో సభ్యుడు, మధ్యలో 83లో ఎన్టీ రామారావు గారి మీద నేను పోటీ చేస్తా, రామారావు గారైనా సరే నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యం అని చెప్పని పోటీ చేసి చిత్తు చిత్తుగా తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయినటువంటి సందర్భం తప్ప 83, 89 తప్ప, 85 తప్ప, 89 తప్ప, మిగతా అంతా కూడా వారు సభ్యులధ్యక్ష. అలాంటి వ్యక్తి అలా 83లో పోటీ చేశారన్నా ఓడిపోయారన్నా 85లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదన్నా దొడ్డిదారిన కర్షక పరిషత్ పేరుతో వచ్చి హైకోర్టు చివాట్లు తిని వెనక్కి వెళ్ళాడన్నా. ఈరోజు సార్, అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున శాసనసభ్యులు వారిని వేసుకుని ఆ మార్షల్స్ పట్ల వివర్తించిన తీరు వాళ్ళు చెప్పబడ్డా, మేము చెప్పబడ్డా, వీడియో క్లిప్పింగ్ లో ఉంది. అన్నిటికంటే అధ్యక్ష, ఈ శాసనసభకి మీరు స్పీకర్ అధ్యక్ష, మీరు ఎంత శక్తివంతులంటే 89లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలోకి కొంతమంది కార్యకర్తలు వచ్చి ఆ రోజు గలబా చేస్తే ఆనాటి స్పీకర్ నారాయణరావు గారు 30 రోజులు శిక్ష వేస్తే, కోర్టు కడితే కోర్టు 29 రోజులు శిక్ష తగ్గిస్తే, చిట్ట చివరికి కోర్టు కూడా శాసనసభ స్పీకర్ సుప్రీం అని ఆ ఒక్కరోజు శిక్ష కూడా అనుభవించారు అధ్యక్ష. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ శాసనసభలో మీరు సుప్రీం కాబట్టి అధ్యక్ష, మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే అధ్యక్ష, శాసనసభ్యులు ఎవరైతే వచ్చారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా, మార్షల్స్ పట్ల దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వారి మీద, ఎమ్మెల్యేతో పాటు ఏ కార్యకర్తలైతే వచ్చారో ఆ కార్యకర్తలన్నీ కూడా కెమెరాల్లో చిత్రీకరించి ఉన్నారు కాబట్టి